మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేపీడియా. తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత ఏ విధంగా మారిందో అందరికీ తెలిసిందే. బాహుబలికి ముందు మినిమం 50 కోట్ల బడ్జెట్ తో సినిమాలని నిర్మించేవారు. ఆ సినిమాలు మహా అయితే 60 నుండి 70 కోట్ల వరకు బిజినెస్ చేసేవి. కానీ బాహుబలి తర్వాత తెలుగు సినిమాలు ప్రపంచ రికార్డ్స్ ని కొల్లగొడుతూ 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పెరిగిపోవడంతో స్టార్స్ సినిమాలు ప్రీ రిలీజ్ లో కోట్ల బిజినెస్ చేసి తీరా థియేటర్స్ లోకి వచ్చాక అంచనాలని అందుకోలేక చెతికిల పడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు 5 ఏళ్లుగా మరీ ఎక్కువగా రావటం కొంచెం ఆలోచించదగ్గ విషయం. టాలీవుడ్ లో ఇప్పటి వరకు భారీ అంచనాలతో బరిలోకి దూకి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన టాప్ 10 చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం. ఆగడు. మహేష్ బాబు దూకుడు తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో నటించిన చిత్రం ఆగడు. దూకుడు సినిమా మహేష్ కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవటంతో మరోసారి ఇదే కాంబోలో సినిమా తెరకెక్కటంతో అప్పట్లో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి. అప్పటికే రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన పవన్ అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని సైతం ఈ చిత్రం దాటేస్తుందని అందరూ భావించారు. కానీ అభిమానుల అంచనాలని అందుకోలేక ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద డిజాస్టర్స్ గా నిలిచింది. ఈ సినిమాని 48 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా మొత్తంగా కేవలం 34 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రామయ్య వస్తవయ్య. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన డిజాస్టర్స్ సినిమాలలో ఈ సినిమా ఒకటి. బాద్షా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే సరికొత్తగా ఎన్టీఆర్ ని చూపిస్తూ విడుదల చేసిన టీజర్ ట్రైలర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే అప్పటికే గబ్బర్ సింగ్ తో పవన్ రేంజ్ ఏంటో చూపించిన హరీష్ శంకర్ డైరెక్టర్ కావటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక భారీ అంచనాల మధ్య అభిమానులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉన్నా సెకండ్ హాఫ్ బొక్క బోర్లా పడటంతో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిపోయింది. ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా సినిమాపై అంచనాలతో 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా 31 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. శక్తి. అప్పటికే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మగధీరా చూసిన డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్టీఆర్ తో అదిరిపోయే రేంజ్ లో శక్తి సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా మొదట అల్లు అర్జున్ తో చేయాలని మెహర్ రమేష్ భావించినా బన్నీతో కుదరక ఎన్టీఆర్ తో చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ గా మారి ఎన్టీఆర్ కెరియర్ లో మరో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఇప్పటికీ శక్తి ఎందుకు చేశానా అని బాధపడుతూ ఉంటాడు అంటే శక్తి ఎన్టీఆర్ కి ఎంత పెద్ద మచ్చని మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించలేకపోవడంతో కేవలం 19.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రామ్ చరణ్ తుఫాన్. 2013లో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరియర్ లో ఇప్పటికీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తెలుగుతో పాటుగా ఈ సినిమా హిందీలోనూ తెరకెక్కించారు. ఆ తర్వాత తమిళ్లోకి డబ్ చేశారు. కానీ విడుదలైన ప్రతి చోట తుఫాన్ ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకుంది. ఏమాత్రం కంటెంట్ లేకుండా 1980 రోజుల నాటి స్క్రీన్ ప్లే తో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలని అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమాకి అయిన టోటల్ బడ్జెట్ 42 కోట్లు. అలాగే ఈ తుఫాన్ 36 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ టోటల్ గా 11 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి చరణ్ కి మర్చిపోలేని షాక్ నిచ్చింది. పరమ వీరచక్ర. దాదాపు 10 ఏళ్ల తర్వాత సింహ వంటి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలకృష్ణ నటించిన చిత్రం కావటం, ప్రముఖ దివంగత డైరెక్టర్ దాసరి నారాయణరావు 150వ సినిమా కావటంతో భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ ఈ సినిమా మాత్రం తొలి షో నుండే షాక్ ఇస్తూ టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అప్పట్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా పౌరాణికంగా ఉంటుంది అనుకున్న అభిమానులు సినిమాలో సినిమా షూటింగ్ చూపించేసరికి థియేటర్స్ నుండి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సినిమా మొత్తం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 26 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ సినిమాకి వచ్చిన షేర్ కేవలం 3.8 కోట్లు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.